శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో తెలుగుదేశం పార్టీ యువత అధ్యక్ష తన తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ నిరసన ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో యువత మాట్లాడుతూ మాకు కావాల్సినవి మందు దుకాణాలు కావని గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు అని అన్నారు. మెగా డిఎస్సి వేస్తామని చెప్పి ఇలా ద్రోహం చేయటం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. యువత ఎప్పటికైనా మేలుకోవాలని లేకపోతే భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత అధ్యక్షులు మొండ శ్రీనివాసరావు ఈయనతో పాటు అనేక మంది యువత పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆధ్వర్యంలో నర్సంపేట నియోజకవర్గ తెలుగు యువత మరియు టీఎన్ఎస్ఎఫ్ ఐటీడీపీ సభ్యులందరూ కలిసి జగన్ రెడ్డి ప్రతి జనవరిలో కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పి ఇంతవరకు విడుదల చేయలేదు. జాబులు భర్తీ చేస్తానని చెప్పి ఇంతవరకు ఏ జాబులు కూడా భర్తీ చేయలేదు. గ్రూప్ 1 ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి ఇంతవరకు ఏ గ్రూప్ 1 ఉద్యోగాలు భర్తీ చేయలేదు. మెగా డిఎస్సి నేను రాగానే నేను ఉన్నాను, నేను విన్నాను, నేను చూశాను, నేను చేశానని చెప్పేసి మెగా డిఎస్సిని విడుదల చేస్తానని చెప్పి ఇంతవరకు మెగా డిఎస్సిని కూడా నువ్వు విడుదల చేయలేదు. నిరుద్యోగ యువతకు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో దిక్కుతోత పరిస్థితుల్లో ఉన్నారు. ఈ యువత మొత్తాన్ని కూడా ఆదుకోవాల్సిన పరిస్థితి తీసుకో ఇటువంటి దుస్థితి తీసుకొచ్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్ రెడ్డి పరిపాలన. ఈ దుర్మార్గ పరిపాలనలో ఒక ఉద్యోగం కూడా మేము నోచుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఉద్యోగాలు తీస్తామని చెప్పి చేపల మార్కెట్లో అలాగే అదేవిధంగా మద్యం షాపుల్లో మటన్ షాపుల్లో సులభంగా అందరూ ముందు నిరుద్యోగ యువత అవమానపరుస్తూ ఇంతకంత దిగజారుస్తూ మాకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మటన్ షాపులో చేపల మార్కెట్లో మద్యం దుకాణాల ముందు నిలిచిడి పెట్టి మా యొక్క విలువలని మా యొక్క సభ్యతని సంస్కారాలని మా యొక్క చదువులను కూడా దిగజార్చిన వ్యక్తి జగన్మోహన్.